అందరికీ నమస్కారం. మన ఛానల్లో పంచభూత లింగాలలో మొదటగా మనం అగ్నిలింగమైన శ్రీ అరుణాచల క్షేత్ర దర్శనం చూసాం కదా. ఈరోజు మనం పంచభూత లింగాలలో రెండవది వాయులింగమైన శ్రీ కాళహస్తీశ్వర క్షేత్ర దర్శనం చూడబోతున్నాం. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో ఉంది. ఈ దేవాలయం దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ శివాలయాలలో ఒకటి. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయంలో పరమశివుడు వాయులింగంగా మనకు దర్శనమిస్తాడు. ఈరోజు మనం ఈ ఆలయంలోని విశేషాలు, ఇక్కడ జరిగేటువంటి ఉత్సవాలు, శ్రీకాళహస్తి పట్టణంలో చూడవలసినటువంటి ఇతర ప్రదేశాలను గురించి మనము తెలుసుకోబోతున్నాం. శ్రీకాళహస్తీశ్వర ఆలయం రాహుకేతు క్షేత్రంగా, దక్షిణ కైలాసంగా కూడా పురాణాలలో చెప్పబడింది. ఇక్కడి గర్భాలయం 5వ శతాబ్దంలో నిర్మించబడింది. అయితే వెలుపలి ఆలయం 11వ శతాబ్దంలో రాజేంద్ర చోళ తరువాత చోళరాజులు విజయనగర రాజుల చేత నిర్మించబడినదని శాసనాల ద్వారా మనకి తెలుస్తుంది. సువర్ణముఖి నదీ తీరాన వెలసిన ఈ కాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరుడు స్వయంభూలింగం. ఇది వాయులింగం కాబట్టి ఇక్కడి లింగానికి ఎదురుగా ఉన్నటువంటి దీపం లింగం నుండి వచ్చు గాలికి రెపరెపలాడుతూ ఉండడం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ వెలసిన అమ్మవారు శ్రీ జ్ఞానప్రసూనాంబ. ఈ ఆలయంలో శ్రీ అంటే సాలీడు, కాళము అంటే పాము, హస్తి అంటే ఏనుగు శివుని సేవించి శివసన్నిధిలో మోక్షాన్ని పొందాయి కాబట్టి ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది. అలాగే ఇక్కడి స్థలపురాణం ప్రకారం ఇది బ్రహ్మకు జ్ఞానం ప్రసాదించిన ప్రదేశంగా కూడా పేర్కొంటారు. ఈ ఆలయంలో శ్రీ ఆది శంకరాచార్యుల వారు శ్రీచక్రాన్ని స్థాపించారు. ఈ క్షేత్రంతో వశిష్ట మహామునికి అవినాభావమైన సంబంధం ఉంది. అలాగే ఈ క్షేత్రంతో ముడిపడి ఉన్న మహాభక్తుడు భక్త కన్నప్ప గురించి కూడా మనము తప్పకుండా తెలుసుకోవాలి. కన్నప్ప కథను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందామా? కన్నప్ప అనే మహాభక్తుడు నిత్యం స్వామిని కొలుస్తుండేవాడు. ప్రతినిత్యం అతడు పరమశివునికి అభిషేకిస్తూ తను వేటాడినటువంటి జంతు మాంసంలో కొంత భాగాన్ని నివేదిస్తూ ఉండేవాడు. ఒకరోజు పరమశివుడు భక్త కన్నప్ప భక్తిని పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు శివుడు తన కంటి నుంచి రక్తాన్ని కార్చడం మొదలుపెట్టాడంట. అది చూసి చలించిపోయిన కన్నప్ప వెంటనే తన కన్నును తీసి స్వామి కంటికి అమర్చాడంట. అప్పుడు స్వామి రెండవ కంటి నుంచి కూడా రక్తం రావడం మొదలైంది. పరమభక్తుడైన కన్నప్ప ఏమాత్రం సందేహించకుండా తన రెండవ కంటిని కూడా తీసి స్వామికి అమర్చాడంట. అప్పుడు పరమశివుడు భక్త కన్నప్ప భక్తికి మెచ్చి అతనికి దర్శనమిచ్చి అతనిని కరుణించి ముక్తిని ప్రసాదించాడంట. అలాగా ఈ భక్త కన్నప్ప కథను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి కథ. పరమశివుడు భక్త సులభుడు కదా, అందుకే తన భక్తులను ఆయన ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాడు. కాశీలో మరణించిన వారికి ఎలాగైతే పరమశివుడు తారక మంత్రాన్ని ఉపదేశించి మోక్షాన్ని ఇస్తాడో, అలాగే శ్రీకాళహస్తిలో కూడా పరమశివుడు తారక మంత్రాన్ని ఉపదేశించి మోక్షాన్ని ఇస్తాడని ప్రజల విశ్వాసం. ఈ దేవాలయ ప్రాంగణంలో గల పాతాళ గణపతిని కూడా మనం తప్పకుండా దర్శించుకోవాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఉపాలయాలలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, జ్ఞానప్రసూనాంబ ఆలయం, దక్షిణామూర్తి ఆలయం, కాలభైరవ స్వామి ఆలయం వంటివి కూడా మనం తప్పకుండా దర్శించుకోవాలి. శ్రీకాళహస్తీశ్వర ఆలయం అత్యంత మహిమాన్వితమైనది. ఇక్కడ ప్రతినిత్యం స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, సుప్రభాతం వంటి విశేష సేవలు నిరంతరాయంగా జరుగుతూ ఉంటాయి. రాహుకేతు సర్పదోష నివారణ పూజలు ఈ ఆలయంలో విశేషంగా జరుగుతాయి. అందుకే ఈ క్షేత్రాన్ని రాహుకేతు క్షేత్రంగా కూడా పిలుస్తూ ఉంటారు. మన జీవితంలో జాతక దోషాల వల్ల కానీ, మన పూర్వీకులు చేసినటువంటి తప్పిదాల వల్ల కానీ మనం ఎన్నో రకాల ఇబ్బందులకు గురవుతూ ఉంటాం. ఉదాహరణకు వివాహం ఆలస్యం కావడం, సంతానం కలగకపోవడం, అనారోగ్యం, జీవితంలో స్థిరత్వం లేకపోవడం, శత్రుబాధలు, రుణబాధలు వంటివి. అందుకే ఈ క్షేత్రంలో సర్పదోష నివారణ రాహుకేతు పూజలు జరిపించుకున్నట్లయితే మనకు సత్వరమే అన్ని బాధల నుండి ఉపశమనం కలుగుతుంది, మన జీవనం సాఫీగా సాగుతుంది. దేశం నలుమూల నుంచి వచ్చిన భక్తులు
ఇక్కడ సర్పదోష నివారణ పూజలు జరిపించుకొని తమ దోష నివృత్తిని చేసుకుంటారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ గ్రహణ సమయాలలో కూడా ఆలయాన్ని మూసివేయరు. సాధారణంగా సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వంటివి ఏర్పడినప్పుడు అన్ని ఆలయాలు మూసివేసి గ్రహణకాలం తర్వాత సంప్రోక్షణ చేసిన తర్వాతనే ఆలయాలు తెరుస్తారు. కానీ శ్రీకాళహస్తీశ్వరుడు సాక్షాత్తు నవగ్రహాలనే కవచంగా ఉన్నవాడు కాబట్టి ఇక్కడ గ్రహణకాలంలో కూడా ఆలయం తెరిచే ఉంటుంది. అంతేకాదు, గ్రహణ సమయంలో స్వామివారికి విశేష అభిషేకాలు కూడా జరుగుతాయి. ఇంకా మహాశివరాత్రి సమయంలో ఇక్కడ జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు, స్వామివారికి జరిగేటువంటి ఉత్సవాలు కన్నులారా చూసి తీరవలసిందే. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారికి జరిగేటువంటి విశేష పూజలు, శివపార్వతుల కళ్యాణం, అనంతరం స్వామివారి రథోత్సవం కన్నుల పండుగ జరుగుతాయి. అంతేకాదు, బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీకాళహస్తిలో జరిగేటువంటి తీర్థం, ప్రబల ఉత్సవం కన్నులారా చూసి తీరవలసిందే. అలాగే కార్తీక మాసంలో కూడా ఇక్కడ విశేష పూజలు నెల రోజుల పాటు కూడా జరుగుతాయి. మహాకవి శ్రీ దూర్జటి శ్రీకాళహస్తీశ్వరుని మీద 100 పద్యాలతోటి ఒక శతకాన్ని వ్రాశాడు. అది ఎంతో పేరెన్నికన్నది. అత్యంత మహిమాన్వితమైన ఈ కాళహస్తీశ్వర క్షేత్రాన్ని చేరుకోవడానికి తిరుపతి నుంచి దేశంలోని అన్ని ప్రాంతాల నుండి రైలు బస్సు సౌకర్యాలు కలవు. తిరుపతి వరకు మనం సులభంగా చేరుకోవచ్చు. అక్కడ నుంచి 45 నిమిషాల ప్రయాణంతో మనము శ్రీకాళహస్తిని చేరుకోవచ్చు, స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అందరూ తప్పకుండా శ్రీకాళహస్తీశ్వరిని దర్శించండి, తరించండి. ఓం నమశ్శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర.